नमस्ते वेलकम टू वन टीवी तेलंगाना मैं हुजूराबाद प्रचार कवरेज अंदर भाग वलबापूर् ग्राम संबंधी दलित सोदर मन तो दलित बंद संबंधी वीलुक टीआरएस पार्टी बीजेपी वाले दलित बंद ने आपरान वाले विमर्शिस्ट दी संबंधी दलित सोदर टीआरएस वेप उबारा ईट राजेंद्र वेप उबारा मैं तेजुने प्रति सो चपड़ा एट्ला हुजूराबाद अभी पार्टी वाले चेसा प्रचार एट उबो हुजूराबाद गड्ढ मेद गेलबोन एट पैसा अना ఈటల రాజేందర్ అన్న పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత 5 నెలల తర్వాత కేసీఆర్ కి దళితులు గుర్తొచ్చారన్న అతను రెండు సార్లు సీఎం అయిన తర్వాత ఇప్పుడు రాజేందర్ అన్న బయటికి వచ్చిన తర్వాతనే దళితులు గుర్తొచ్చారా మాకు దళితులం అనేసి ఇప్పటివరకు 3 ఎకరాల భూమి ఇస్తానడు అది ఇవ్వలేదు దళితుని సీఎం చేస్తానడు అది ఇయ్యలేదు ఒక నిరుద్యోగి నేను అన్న నేను ఎంఎస్సీ బిఎడ్ చేసిన ఎంఎస్సీ బిఎడ్ చేసి 2018 ఎలక్షన్ లో 3016 నిరుద్యోగ భృతి ఇస్తానడు అప్పుడు నేను ఓటేసినన్న ఇప్పటివరకు నాకు నిరుద్యోగ భృతి రాలేదు దాని కోసమేనా కూడా మేము కొట్లాడుతున్నాం ఆ కొట్లాడడానికి ఒక ప్రశ్నించే గుంతును మా ఈటల రాజేందర్ అన్నను మేము అసెంబ్లీకి పంపించాలని ఒక దళితునిగా నేను కోరుకుంటున్నానన్న మాకు మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి దళిత బంధు తీసుకొచ్చాడు దళిత బంధు వచ్చిన తర్వాత ఇప్పటికి 2 నెలలు అయినా కూడా మాకు దానికి సంబంధించిన ఎటువంటి అధికారం గాని మాకు ఆ బ్యాంక్ పైన గాని ఆ అమౌంట్ పైన గాని 1 రూపాయి కూడా తీసుకునే అధికారం మాకు దళితులకు లేదు అదే ఇచ్చే ఉద్దేశం ఉంటే ఈ 2 నెలల నుంచి ఎందుకు ఆపిండు ఇది రెండు ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసి బీజేపీ ఆపింది బండి సంజయ్ ఆపిండు ఈటల రాజేందర్ ఆపిండని వాళ్ళ విన నెపం వేయడం తప్ప అతను తప్పించుకునే ఉద్దేశంతోనే ఈ దళిత బంధును నాటకం ఆడుతున్నాడన్న అతను ఎలాగూ ఓడిపోతున్నాడని అతనికి తెలిసే ఈ దళిత బంధును ఆపేసే ఉద్దేశంతోనే ఇన్నిసార్లు మోసం చేసినా ఇప్పుడు మోసం చేస్తే ఏం చేస్తారు దళితులు అనేసి ఒక ఉద్దేశంతోనే తప్ప అతనికి మేము ఇప్పుడు ఏంటో దళితులను మేము చూపిస్తామన్న ఈ దళితుల పవర్ ఏందో 30 తారీఖు తర్వాత 2వ తారీఖు రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రాజన్న గెలుపుతోనే మేము సమాధానం చెప్తామని మేము కోరుకుంటున్నాం మళ్ళీ ఎలక్షన్ తర్వాత దళిత బంధాన్ని మళ్ళీ తెరపై తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత అందరు దళిత బంధు ఇస్తా అంటున్నారు కదా సో ఒక దళిత సోదరుడిగా నువ్వు నమ్ముతున్నావా అన్న దళిత బంధు మళ్ళీ ఇస్తాడని అన్న రాష్ట్ర ఖజానాలో డబ్బులే లేవు అతను ఓన్లీ ఎలక్షన్లో గెలవడానికి మాత్రమే దళిత బంధు తీసుకొచ్చాడన్న అది సాధ్యం కాదని తెలిసిన తర్వాతనే అతను తప్పుకున్నాడు ఆ ఎలక్షన్ తర్వాత కూడా మనకు ముఖం కూడా చూపియడన్న రిజల్ట్ వచ్చిన ఇప్పుడు నాగార్జునసాగర్లో గెలిచిండు హైదరాబాద్లో ఎలక్షన్లో హామీ ఇచ్చిండు అవే నెరవేర్చలేదు ఇప్పటివరకు మాకు వస్తాయనే నమ్మకం లేదన్న మాకు ఓన్లీ ఈటల రాజేందర్ అన్న పైన నమ్మకం మాత్రమే ఉన్నది ఏమడిగినా మేము ఈటల రాజేందర్ అన్ననే అడుగుతాం ఆయనను మాత్రమే గెలిపిస్తాం చెప్పే ఎట్లా ఉంది ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చినా ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం మీకు మరోసారి దళితులను మోసం చేయడానికి దళిత బంధాన్ని తెరపైకి తీసుకొని వచ్చిండు ఏమనుకుంటారు దళితులు మొత్తం ఏమనుకుంటారు ఉన్నారు ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న గారే గెలుస్తారు ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లో నాటుకపోయిన వ్యక్తి ఏ చిన్న అవసరం ఉన్న అన్న అంటే డోర్ కొట్టే వ్యక్తి మరి కేసీఆర్ గారు ఇప్పుడు దళితులను అట్టిగా రోడ్డుకి తీసుకొచ్చడం జరిగింది 10 లక్షలు ఇస్తాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అని గెలిచిన కాణ్ నుండి కూడా ఇప్పటివరకు కూడా ఒక ఏరియాని కూడా డెవలప్ చేసిన ఏరియా లేదు మా వార్డు 7th వార్డు ఆ వార్డులో దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి చెప్తున్నా మోకాలం అంటే నీళ్ళు వచ్చినా కూడా రావడం కానీ పోవడం కానీ చూడడం లేదు దాన్ని పట్టించుకోడు మళ్ళా కేసీఆర్ గారు దళిత బిడ్డలు అని చెప్పిన పేరే కానీ ఉన్నవాడే దోసుకుంటాడు లేని వాడిని మొత్తం అనగదొక్కుతారు ఇప్పటికి కూడా మరి దళిత బిడ్డల రోడ్లు ఎట్లా ఉండాలి ఏం చేయాలి రచ్చి చూసుకోవాలి చేయాలి జై టిఆర్ఎస్ అని అంటారు తప్ప ఉన్నవాడిని కడుపు నింపుకున్న లేనోని దగ్గర తీయడం లేదు అలాంటిది దళిత ముఖ్యమంత్రి చేస్తానడు చేయలేదు 3 ఎకరాల భూమి ఇస్తానడు చేయలేదు 2 ఎకరాల నరుణ్ణి 3 ఎకరాలు చేస్తానడు చేయలేదు ఇప్పుడు ఏమంటారు అంటే మీరు బీజేపీకి ఓటేస్తే మీ అమ్మకు ఇంట్లో పించినతే పించిన రాదు మీకు రేషన్ బియ్యం వస్తే రేషన్ బియ్యం రాదు మీకు ఎలాంటి అవసరం వచ్చినా గ్రామ పంచాయతీ దగ్గరికి పోతే మా ఊరి గ్రామ సర్పంచ్ బెదిరిస్తాడు మీరు ఖచ్చితంగా టిఆర్ఎస్కు ఓటేయాలి టిఆర్ఎస్ కోస్తే అభివృద్ధుల పార్టీ అని అంటారు ఒక్క లీడర్ కూడా వాడకొచ్చి సమస్యలు చెప్తే పట్టించుకునే నాయకుడు లేడు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదాని భయగురుతులకు బరిచేసి జనాలను భయపట్టించి వాళ్ళలోకి ముసుగలిపి కండువాలు కప్పి జైలు చేయడం జరుగుతుంది అదే అభివృద్ధి పార్టీ అంటారు అభివృద్ధి చేయడం అయితే మా ఊళ్ళో ఇక్కడ లేదు దళిత బిడ్డల కానీ పెట్టిన కేసీఆర్ మా వాడు 7th వాడు ఇప్పటికి కూడా మురికి కంటలనే బతుకుతున్నాం మేము సర్పంచ్ పట్టించుకోవడమే లేదు మరేది దళిత బిడ్డల కేసీఆర్ చేసేది కేసీఆర్ చేసే పనులు ఇవి దళిత బిడ్డలంటే రెడ్డి రెడ్డిలు రింపడేనా పేదోడు పేదోళ్ళు ఎక్కువ ఉండడమేనా
దళిత బిడ్డలను ఏ రోజు బాగు చేయలేదు కేసీఆర్. ఈ బుడబుడకల మాటలు మాట్లాడక కేసీఆర్ కబర్దార్ బిడ్డ 10 లక్షలు ఇస్తా అన్నావు ఈ లేకపోతే నీకు సావు దప్పు కొట్టుడే. దళిత జాతి బిడ్డలను ఇంటున్న బిడ్డలను బయటికి తీసినావు బిడ్డ నువ్వు ఖచ్చితంగా 10 లక్షలు ఇయ్యకపోతే నీకు సావు దప్పు కొట్టుడే బిడ్డ. నిన్ను సావు దప్పు కొట్టేదాకా ఇసిపెట్టలేదు నిన్ను బొంద పెట్టుడే కొడుక 10 లక్షలు ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. ఎట్లయితే మాట నిలబెట్టుకున్నావు ఆ మాట నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మంచిగుంటుంది బిడ్డ కబర్దార్గా చెప్తున్నా నీకు. ఇప్పటికే దళిత బంధు అందరికీ అంటే అకౌంట్లో చూపిస్తాను 10 లక్షల రూపాయలు చూపిస్తా ఉందంట కదా అన్న ఫేక్ అది. ఇప్పుడు అకౌంట్లో వేసిండు చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను అభివృద్ధి కేసీఆర్ నాకు 10 లక్షలు నాకు అభివృద్ధి జరగలే కదన్న అది అట్లా పెట్టుకొని ఉంటే అవుతుంది అన్న. ఇప్పుడు నువ్వు కండువ వేసుకొని తిరుగుతా అభిమానం లేని ఎట్లా పైసల కోసం పొమ్మంటావా? పైసల రాజ్యం అది బాగుపడే కథ లేదు వాళ్ళ లక్షణాలు లేవు. అట్లా అట్లా చేసే చిన్న చిన్న పోరగాళ్ళు 12-13 సంవత్సరాలు తాగే పోరగాళ్ళు బీర్లు తాగుతారు వాళ్ళు ఇచ్చే పనులకు వాళ్ళు చేసే పద్ధతులకు. నువ్వు ఆ పాటలే తిరుగుతాను టీఆర్ఎస్లో పార్టీ తిరగటం మళ్ళీ వీళ్ళకి ఎందుకు వచ్చినావు? 500 ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా? ఇట్లా లేదు. రాజేంద్ర అని అభిమానం అంటే వేరే. ఇటలేంద్ర అభివృద్ధి ఏంది ఎట్లా వచ్చినాయి మాకు ఈ రోజు ఎవడు వేసిండు ఈ లైట్లు ఎవరు ఎత్తారు ఈ సేవలు ఎవరు చేస్తారు మాకు ఎవరు ఎత్తలేరు మాకు మాకు సేవలు రాజేంద్ర అన్న వల్లనే వచ్చినాయి. ఈ 10 లక్షలు వచ్చే కారణం కూడా రాజేంద్ర అన్న అభిమానంగానే ఆపింది కూడా ఆయన అంట. మళ్ళా ఆయన ఎందుకు ఆపుతాడన్న? ఇవాడ నిత్త అంటే అర్థం అంటాడు అప్పుడు నాకు డబ్బులు ఇస్తాడు అర్థం అంటానా? తీసుకొని చేపలు పెట్టుకుంటా కదా వాడు ఇత్తనం లేదు చేసు లేదు వాడు ఇచ్చుడు ఎక్కడ తిగాడు వాడు ఇచ్చాక మనం అర్థంటామా? ఇచ్చుడు లేదు అట్టిగానే జనాలను నాశనం చేస్తాడు. ఇంట్లో మాదిగులను తీసుకొచ్చి రోడ్డు మీద వేసిండు బిడ్డ కబర్దార్ కేసీఆర్ నువ్వు అన్న మాట నిలబెట్టుకో. నువ్వు అట్టిగా చిత్తు చిత్తుగా ఓడిపోతావు రాజేంద్ర అన్న మీద. ఎవరు వచ్చినా చిత్తు చిత్తుగా ఓడిపోవడమే. రాజేంద్ర అన్నకు ఎవరు సాటి లేరు ఎవరు రారు కూడా. దళిత బిడ్డలంటే మాట ఇచ్చిందంటే ఒక్కడే కట్టుమాట వేదింటారు బిడ్డ. నువ్వు అసలు బిడ్డలను రోడ్డు మీద తీసుకొచ్చి కుక్కలంగా ఇచ్చిన డిడిసి రోడ్డు మీద గాయగా చేస్తున్నావు. చిన్న చిన్న పురాణాలు బీర్లు తాగుతారన్న మందు తాగుతారు టీఆర్ఎస్ పార్టీ చేయబట్టి ఎన్ని వీడియోలు నగర వచ్చే వీడియోలు నేను చూపిస్తాను నేను. ఎందుకే పదే పదే మీ దళితులను ఎందుకు మోసం చేస్తా ఉన్నాడు కేసీఆర్? దళిత బంధు మోసపోవడం మాకు అలవాటు అయిపోయింది. వానికి అనగూడం దళితుల బండి ఇప్పుడు ఎట్లా అంటే దళిత బిడ్డలకు ఒకటే మంది అత్తాంది పైసలు అత్తాయి. ఇప్పుడు 10 లక్షలు ఇస్తాం బిడ్డ వీళ్ళు ఎటువారు వీళ్ళని కట్టేసుకోవాలి మన గ్రూప్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఊలిపోయి ఉన్న లీడర్లను పంపించడం. ఆ లీడర్ ఏం చేస్తాడు మాకు అభివృద్ధి కాకముందే అక్కడ అటు పోయిన ఆ వాడకు అభివృద్ధి చేసిన అంటాడు. ఇప్పుడు మేము గట్టి అడిగితే ఏమంటారు అని పక్క పెడతారు. ఇప్పుడు నాకు న్యాయం జరిగినాక టీఆర్ఎస్ పార్టీ గురించి నేను మాట్లాడానా? నేను నాకు అభివృద్ధే లేదు. నేను మురికాళ్ళ వండుకుంటున్నాను ఆ రోజు అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ వచ్చి చెప్పిన నేను అన్న మాకు నీళ్ళు వస్తానే గత 7-8 సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను పట్టించుకోలేదు. నవ్వడం పోతే ఇది అభివృద్ధి చేసి నవ్వడం మేము నవ్వడం V6కి ఇచ్చినా నేను 4 ఛానళ్ళకి ఇవ్వడం జరిగింది. చెప్తే ఆడవాళ్ళు చదివితే ఏమంటాడంటే ఇది నక్షల లేదు రోడ్డు అంటాడు. నక్షలున్న రోడ్డు అయినా ఎరికైనా మరి నక్షలున్న రోడ్డు తీసినా అయిపోవు కదా. జనాలు ఇంత బాధపడ్డప్పుడు నక్షలు ఉన్న రోడ్డు తీసి జనాలకు న్యాయం చేస్తేంది? జనాలకు న్యాయం చేయం కదంటారా? ఈటల రాజేందర్ అన్న వ్యక్తి మనిషి గుండెలలో నీటిగా పోయిన వ్యక్తి. అసొంటి వ్యక్తి మీద లేని అపమానాలు నోపద్దు. అన్యాయంగా ఆయనను బయటికి తీసుకురావద్దు. ఆయన మాట ఇచ్చిందంటే తప్పడు అంతే. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలు 10 లక్షల రూపాయలు వేసేస్తారా దళితులు వేస్తారా ఓట్లు వేస్తారా డబ్బులన్నా? ఇప్పుడు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే వేస్తారా అని అంటారు కానీ ఇది అట్లా కూడా కలవదు. ఎందుకంటే రాజేందర్ అన్న ఉన్న అభిమానం చాలా పెద్దది అన్నది. ఎందుకంటే ఆయన మొన్న కరోనా టైంలో కూడా చాలామంది రిస్కులు తీసుకుంటే బాధపడతాంటే ఫోన్ చేస్తే అన్న ధర పనులేని అన్న ఇట్లా మా వాడకు బాగా కరోనా వచ్చిందని అంటే వాళ్ళకు బియ్యం పంపిణీ కానీ వేరే వేరే అగర్ ఖర్చులకు డబ్బులు పంపించడం జరిగింది. సారు పర్సనల్గా పోయి కలిస్తే కూడా సాయం చేసిండు. అదే ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న లీడర్లు వాళ్ళు ఏం చేస్తారంటే రాక ఉన్న కూడా వచ్చినాం చేసినాం మరి లేదు కదా అలాంటి లేదు. ఇప్పుడు మళ్ళా నిన్నోడు స్టార్ట్ చేసిర్రు 10 లక్షలు ఇవ్వాట డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలని మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. అంటే ఒక్క వ్యక్తి మీద ఎన్ని ఆపలాలు మోపుతారు చూడు. రాజేందర్ అన్న లెక్క మందు పంచడం రాజేందర్ లెక్క రోల తాగి ఉండడం రాజేందర్ అన్న లెక్క ఇట్లా చేయడం లేదు. అలాంటి వ్యక్తులు కాదు చెయ్యరు కూడా. మీరు ఆలోచించండి ఇన్ని ఊళ్ళకి ఇన్ని కథలు జరుగుతారు ఎంత అభిమానులు ఉన్నారు ఎంత అభిమానంగా జరుగుతుంది వ్యవస్థ ఎట్లుంటుంది
ప్రతి ఒక్క చిన్నని నోట్ల డెబ్బై ఏళ్ళ ముసలనే చెప్తాను రాజేంద్ర అన్న గారు గెలిచిన అంటే ఎవరు అని అంటాడు ఒక డెబ్బై ఏళ్ళ బాప అంటాడు మొన్న ఇక్కడ మన గంగిపల్లిలో ఆ బాప అంటాడు గెలిచిన ఎవడే అని అడుగుతాడు అంటే ఏం ఉద్యమం వేసిండు ఆయన చాలా మంది ఉన్నారు ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నారు ఉద్యమ నాయక శ్రీకాంత్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు కానీ ఉద్యమ నాయకులు మరి అసంటోళ్ళకే బాగుపడదు ఎవరికో వాళ్ళ రెడ్డిళ్ళనే బాగుపడతారు కానీ అన్నీ పేదోడు పేదోళ్ళ లెక్కనే ఉంటుండన్న ఎంత బాధ అనిపిస్తుంది అన్న మాకు ఈరోజు దళిత బంధు ఇస్తానని చెప్పిన కానుండి ఒక్కొక్క దళితుడు ఆగం ఆగం అవుతాడు క్యాస్ట్ ఇన్కమ్ అంటాడు ఓ లీడర్ని అడిగితే ఇన్కమ్ అంటాడు ఓ లీడర్ని అడిగితే నువ్వు నాలుగు ఫోటోలు పట్టుకరా అంటాడు ఓ లీడర్ని అడిగితే అవి ఉంటాయి ఈ ఎంపీడీ ఆఫీసులు ఎక్కడైతే డస్ట్బిన్లు ఎత్తాడు అవి మేము ఇచ్చిన అప్లికేషన్ కొంటవైతే డస్ట్బిన్లు ఎత్తాడు అంటే మేము తీసుకుపోయింది డస్ట్బిన్ లేనికైనా మీ ఇంత కాడికి కేసీఆర్ మాకు ఇచ్చిండు అయ్యో దేవుని లెక్క అని మేము అనుకుంటున్నాం ఇంకెన్ని ఆశలు చెప్తావు డబ్బులు బెడ్రూమ్ బ్యాయే 10 లక్షలు వాయే దళిత రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాయే రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తాను అది వాయే ఇంకెన్ని కేజీటూ పీజీ బాయే నువ్వు వేస్తా అన్న నిర్ణయం ఏది ఉన్నది ఎక్కడున్నది సరే నువ్వంటే అట్లా అయితే నీ ఊళ్ళో ఉన్న నీ లీడర్లు కూడా అట్లే తయారయ్యారు డబ్బుకు ఆశపడి డబ్బులో మునిగిపోయి డబ్బుకు ముక్కకు మందుకు మునిగిపోయి వేరే పేద రైతుకు కనబడతలేరు పేద రైస్ పార్టీ అంటేనే డబ్బు మందు అంతే పేదోడికి ఎక్కడన్నా పేదోడు ఉంటే గిట్లుంటాడా దళిత జాతుల బిడ్డలు గిట్లుంటాయి ఇండ్లు అభివృద్ధి ఎక్కడ జరిగింది మాకు మా వాడ చూపిస్తారా అన్న ఒక్క నిమిషం మా వాడ నుండి మాట్లాడదాం వాడు మా ఊళ్ళో టీఆర్ఎస్ సర్పంచ్ అన్నాడని ఒక్కటి అభివృద్ధి చేయలే మాకు చేస్తే నాకు నేను పేదోనే అన్న నేను పేదోనే నేను రాజేంద్ర అంటే ఎందుకు ఇష్టపడతాను అభిమానంగా నాకు ఆయన ఏం పెట్టాలే అభిమానంగానే ఇష్టపడతాను నన్ను అంటే నేను మరి మా దళితులకు ఇవన్నీ ఇస్తా అని మోసం చేసిన వ్యక్తివి ఒక్క నన్న సీఎం చేస్తాను ఒక్క నన్న సీఎం చేసిన ఓంగాడు కానిస్టేబుల్ ఒక్క నన్న ఏమన్నా చేసిన పను చేయలే నీతోటి కాదు కాకపోతే నిర్ణయాలు పెద్ద ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటివి జలేవికేసినవి ఏ ఎందుకు అది నువ్వు ఇచ్చే లాభం ఏకే లాభం ఇచ్చిన పరిస్థితి ఊరలా తిరుగుతా ఉన్నారు కదా ఎట్లా ఉంది ఏమనుకుంటుంది దళిత సోదరు అన్న నమస్కారం ఫస్ట్ అన్న మన విలేజ్లో హుజరాబాద్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఇటలైందన్న పేరు తప్ప వేరే పేరు అనేది మీకు వినబడదు వినబోదు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బుకు ముక్కకు మందుకు తప్ప దేనికి తిరుగుతలేరు వాళ్ళు దానికోసమే ప్రత్యేకంగా కంకణం కట్టుకొని తిరుగుతారు ఇది ముచ్చట ఇటలైందన్నను ఓడగొట్టాలంటే వాళ్ళ బాపుల తరం కూడా కాలేదు కూడా ఇటలైందన్న అంటే చాలా గడపకు ఊరు ఊరికి అందరికీ ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తి ఇటలైందర్ ఆయన లేకున్నా అందుబాటులో లేకున్నా వాళ్ళ జమునా మేడం గారు కూడా వచ్చి సాయం చేసిపోయిన రోజులు చాలా ఉన్నాయి ఫంక్షన్లకు కావచ్చు బర్త్డేలకు కావచ్చు దేనికైనా సావుకు కావచ్చు సావుకు అయితే కంపల్సరీ ఎక్కడున్నా ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉన్నా అక్కడ లోకల్ లీడర్లు ఉన్నా వాళ్ళు ఎట్లున్నారు ఏమి కాదా తెలుసుకొని వాళ్ళకు ఆర్థిక సాయం చేసేట్లా నెంబర్ వన్ వ్యక్తి అంటే ఇటలైందర్ అన్న ఇప్పటికే బెదిరిస్తా ఉన్నారంట పింఛన్లు కట్ చేస్తాం డబుల్ బెడ్రూమ్ ఇయ్యము 10 లక్షల రూపాయలు ఇవ్వమని బెదిరిస్తా ఉన్నారంట కదా డిపార్ట్మెంట్ పెట్టుకొని కూడా అన్న డిపార్ట్మెంట్ అనేది కూడా వాళ్ళు సొత్తు అయిపోయింది అన్న డిపార్ట్మెంట్ కూడా సొత్తు అయిపోయింది వాళ్ళు ఇండ్లకి వచ్చి తీసుకుపోవడం మాట్లాడడం బెదిరియడం ఇళ్ళలో పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరూ చాలామంది కౌశిక్ రెడ్డి ఏమున్నారన్న కౌశిక్ రెడ్డి ఎవరు చెప్పు కౌశిక్ రెడ్డి మొన్నటిదాకా అట్టుగా తిరిగినాడు ఎమ్మెల్సీ ఇస్తాను ఇవ్వడానికి కూడా తిరుగుతాడు ఆ ఎమ్మెల్సీ ఇయ్యడు అది కాదు సరే ఇచ్చినా మంచిదే ఇవ్వకుండా మంచిది ఆయనతో మాకు అయ్యేది కూడా ఏం లేదు మా రాజేంద్ర అన్న మాకు గెలిపే మా సాధ్యం ఎట్లయితే ఇప్పుడు ఇటలైనతో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు రేపు తెల్లారిపోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీతో యాడ్ అయి పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు రాజు అన్నట్టయినా మొన్న పాతలపల్లి రాజు అన్నట్టయినా పోయిండు ఎందుకు పోయిండు ఇక 4 రోజులు ఉన్నది ఈ 4 రోజుల వరకు నేను ఎన్ని సంపాదిస్తా రూపాయలు పోతే నాకు 10 లక్షలు వస్తానే కదా అన్నట్టుగా డబ్బా షోకొద్ది పోవడం జరిగింది పోయినా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా డబ్బాషతోటే వాళ్ళు పంపిస్తారు భయపడిస్తారు నీకు ట్రాక్టర్ ఉంటే లోన్ కడిగేస్తా అని చెప్తారు ఏది ఉంటుంది నీకేమన్నా ఉన్నా కూడా ఏమిన్నా ఏది కేసులు ఉన్నా కూడా పెట్టడం జరుగుతుంది భయబంధులు అయితే ఓట్లు పడతారని వాళ్ళు అనుకుంటారు కావచ్చు కానీ అది పడదు కాక పడదు అస్సలకే కాదు చెప్పండి అన్న ఎట్లుంది పరిస్థితి మరోసారి మీ దళితులను మోసం చేయడానికి కేసీఆర్ మళ్ళీ దళిత బంధం తెరపై తీసుకుని వచ్చిండు దళితులు ఎటువైపు ఉండబోతున్నారు దళితులు ఏడు చేసినా ఈటలందరి దగ్గర ఉంటారు ఈటలందరికీ ఓటు వచ్చి మేము గెలిపించుకుంటాం ఎందుకంటే ఆయన చేసిన చాలా ఉన్నాయి మాకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఆయన ఏం చేసిండో ఏది చేసిండో అందరూ తెలుసు కాకపోతే ఏంటంటే ఈ దళిత బంధం చేయబట్టి మా దళిత వాళ్ళు కూడా చాలామంది భయపడుతున్నారు మీకు డబుల్ బెడ్రూమ్ రావు మళ్ళీ మీకు వచ్చేసి పింఛన్ రాదు మీకు వచ్చేసి మళ్ళీ
ఉంటాయి అలాంటి స్కీమ్స్ కానీ పెట్టినా కూడా ఏమి రావని బెదిరిస్తున్నారు అన్నట్టు. ఆల్రెడీ మా వాళ్ళు కూడా నిన్న నైట్ చూసినాం చాలా, నిన్న ఇక్కడ సార్ వస్తున్నారని చెప్పి తెలిసి కూడా వాళ్ళు వచ్చేసిండు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి మీటింగ్ పెట్టిండు. పెట్టేందుకు దళితులకు అవగాహన తెప్పాలని చెప్పి, కాకపోతే అవన్నీ ఎవరు నమ్మరు. ఆల్రెడీ నమ్మి మోసపోయింది చాలామంది. ఎవరు మా దళితులు నమ్మేసిండు, ఇవ్వరు కేసీఆర్ నమ్మిన 1 టైం 2 టైం నమ్మేరు, 3 టైం నమ్మరు ఎవరు. ఆల్మోస్ట్ అందరూ కేసీఆర్ నమ్మకం లేదు కేసీఆర్ మీద. తన గతంలో కూడా దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత మూడెకరాల భూమి అన్నాడు. కావాలనే దళితులకు ఎందుకు మోసం చేస్తున్నాడు అనుకోవచ్చు. అవన్నీ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అవన్నీ ఏది నెరవేర్చలేదు. అందుకే వాళ్ళకి పోయేసింది అలా.